సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. డిఎండికే అధినేత నటుడు విజయకాంత్ కన్నుమూత, ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది. కెప్టెన్ ఇక్కడ అస్తమయం అయితే అవడం అయితే జరిగింది అన్నమాట. దక్షిణ చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తమిళనాడు డిఎండికే అధినేత ప్రముఖ నటుడు విజయకాంత్ కన్నుమూశారు. చెన్నై మియోట్ ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతూ వెంటిలేటర్పై ఈయనైతే చనిపోవడం అయితే జరిగిందనమాట. అటు తమిళనాడు ఆరోగ్య కార్యదర్శి విజయకాంత్ మృతిపై అధికారిక ప్రకటన చేశారు. విజయకాంత్ అసలు పేరు నారాయణ విజయన్ ఒక అలగార్ స్వామి అనమాట. మదురైలో 1952 ఆగస్టు 25న జన్మించారు. విజయకాంత్గా పేరు మార్చుకుని 27 ఏళ్ల వయసులో ఇనిక్కుం ఎలామైతో నటుడిగా ఇండస్ట్రీలోకి అయితే అడుగుపెట్టారనమాట. సో మొత్తం ఏం చూసుకుంటే చిత్రం తొలి చిత్రంలో ఆయనకు ప్రతినాయకుడికి రోల్ అయితే వేశారు. కెరీర్ ఆరంభంలో కాస్త అపజయాలు అందుకున్న విజయకాంత్ ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన దూరతు, ఇడి, ముజగ్గం, సత్తం, ఓరు, ఇరుత్తరైలో విజయాలు అయితే సాధించారు. మొత్తంగా 100కి పైగా చిత్రాలు నటించి ఎన్నో ఏళ్ల పాటు ప్రేక్షకులను నటించారు. దాదాపు 20కి పైగా పోలీస్ కథల్లో ఆయన అయితే నటించారన్నమాట. సో ఏది ఏమైనా మొత్తం మీద ఈయన అయితే చనిపోవడం జరిగింది. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.